హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐఫీ నెట్వర్క్. ఈ రోజు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ప్రస్తుతం కేజీఎఫ్ టూ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే గత కొద్ది కాలంగా ప్రశాంత్ నుండి తన తదుపరి సినిమా గురించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ప్రశాంత్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారంటే ఓకే, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు ఎదురు చూస్తున్నారనేది ఒక ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఎన్టీఆర్ పుట్టినరోజున డైరెక్టర్ ప్రశాంత్ త్వరలోనే ఎన్టీఆర్తో సినిమా ఉంటుందని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించనుందని కూడా వార్తలు వినిపించాయి. ఇక అప్పటి నుండి ఎన్టీఆర్తో మూవీ ఉంటుందని ఇండస్ట్రీలో అభిమానులు రచ్చ చేశారు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్టర్ ప్రశాంత్ ప్రస్తుతం కేజీఎఫ్ టూ మీద మాత్రమే ఫోకస్ పెట్టారని చెప్పడంతో అంతా సైలెంట్ అయిపోయారు. మే 20న ఎన్టీఆర్ బర్త్డే విశేష చెప్పిన ప్రశాంత్ నీల్ ఈసారి రేడియేషన్ సూట్తో వస్తానని, అలాగే త్వరలో కలుద్దామని ప్రశాంత్ ట్వీట్ చేశారు. ఇక ఈరోజు ప్రశాంత్ బర్త్డే కావడంతో అభిమానులు మళ్ళీ ఎన్టీఆర్ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ బర్త్డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ వారు చేసిన ట్వీట్ చూస్తే ఎన్టీఆర్తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు త్వరలోనే రేడియేషన్ సూట్తో ప్రశాంత్ని కలవడానికి సిద్ధంగా ఉన్నాం అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్తో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా దాదాపు ఖాయమే అనిపిస్తోంది. ఈసారి కూడా భారీ యాక్షన్ సినిమాతో ప్రశాంత్ రానున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ సినిమా ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో షురూ కానుందని సినీ వర్గాలు టాక్. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మాత్రం ఈ వార్త బూస్ట్ నింపిందని చెప్పాలి.